नमस्कार एनएसटी न्यूज़ की स्वागत है, ना पेरु उषा मुंदुगा मुख्यांशालु। महबूब नगर जिल्ला भूतपूर् मुनिसिपल परिधिलोनी ओकटव वार्ड बीजेपी पार्टी नुंडी कौन्सिलर गा पोटी चेसी ओडिपोयिन शंकर नायक, रामदास तांडा नलगुट्ट तांडा की चेंदिन लक्ष्मण नायक, ईरिया नायक, जानकी, मनम्म, सोम्ला, तारु రాజుతో పాటు బీజేపీ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని వారు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నల్లగుట్ట తాండ నల్లగుట్ట తాండ అదేవిధంగా రామదాస్ తాండ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏ పార్టీ బీజేపీ పార్టీ నుంచి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని వస్తున్న సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ నాతో పాటు ఈ కార్యక్రమంలో వాళ్ళు పంచుకుంటున్న మున్సిపల్ చైర్మన్ బస్సు కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఒక గ్రామ పంచాయతీగా ఉన్న అమిస్తాపూర్ను, ఒక గ్రామ పంచాయతీగా ఉన్న భూత్పూర్ను రెండు కలిపి మున్సిపాలిటీ చేసుకుని దాదాపు 40 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు మీ అన్ని తాండాలకు 12 తాండాలకు ఈరోజు మొత్తానికి మొత్తం బీటీ రోడ్లు శాంక్షన్ చేసుకున్నాం 12 కోట్ల రూపాయలకు. అదేవిధంగా భూత్పూర్ నుంచి అమిస్తాపూర్ వరకు, సాక్షి ఆఫీస్ వరకు ఒకప్పుడు రోడ్ ఎట్లా ఉండే ఇప్పుడు రోడ్ ఎట్లా అయింది. దాంతోపాటు మొన్ననే మనం 288 మీ తాండా ముందరనే డబుల్ బెడ్రూమ్ కట్టుకోగలిగినాం. ఇంకా కొంతమందికి మొన్న 288 మందికి ఇచ్చినా కూడా ఇంకా కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము అని మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఉంది, తప్పనిసరిగా దాంతో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంతో తప్పనిసరిగా ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మీ అందరికీ శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటూ నేను ముఖ్యంగా మీ అందరినీ లక్ష్మణ్ నాయక్ను, పాత్రలు అందరూ శంకర్ నాయక్ని కోరేది అందరు కలిసి పనిచేయాలి పార్టీలో. పాత కొత్త అనేది తేడా లేదు, అందరం కేసీఆర్ మనుషులమే, అందరం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మనుషులమే. పార్టీ బలోపేతం కొరకు ఇవాళ మీరు వచ్చినట్టే ఇంకా ఆ తాండాలలో ఒక్కరు కూడా మిగలకుండా 100కు 100% రేపు 3 నెలలకు 4 నెలలకు ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినా కూడా 100కు 100% కేసీఆర్ గారు ఎంబడి టార్గెట్ ఎంబడి ఇవాళ ఉండాలి. ఈరోజు మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, మీకు పొలం ఉంటే రైతు బంధు కింద ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, మీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే 2,000 పెన్షన్ ఇస్తున్నాం, ఆగనీకి ఒకప్పుడు ఎంత నీళ్ళకి ఇబ్బంది ఉంది అటువంటిది ఇలా భగీరథ పెట్టి నీళ్ళు ఇచ్చినాం. అసలు తాండాలకు గంట చిన్న తాండాలకు బీటీ రోడ్లు వస్తాయని కళలో కూడా అనుకోలేదు ఎవరు. కానీ కేటీఆర్ గారిని ఒప్పించి, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 12 కోట్ల రూపాయల తాండాల కొరకే 12 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇలా అన్ని తాండాలకు రోడ్లు అవుతా ఉన్నాయి. అంటే సిద్ధాయపల్లెకు ఒకప్పుడు రోడ్ ఎంత ఘోరంగా ఉండే మీరే చూసినారు, అమిస్తాపూర్ నుంచి సిద్ధాయపల్లెకు రోడ్ ఎట్లా ఉండే ఇలా ఆ రోడ్ చేసుకున్నాం. మళ్ళీ మీ నల్లగుట్ట నుంచి రామదాస్ తాండకు మళ్ళీ పుంగూరు రోడ్ కూడా శాంక్షన్ చేసుకున్నాం, శాంక్షన్ అయ్యింది, టెంకాయ కూడా కొట్టినాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క తాండా వాడు వేసుకుంటూ వస్తున్నాడు. మొన్ననే కేటీఆర్ గారు వచ్చినప్పుడే టెంకాయ కొట్టినాం మీ తాండకు కూడా.